జగన్మోహన్ రెడ్డి ఎంత పిరుకోడంటే అసెంబ్లీకి వెళ్ళాడంటండి. నాకు మైక్ ఎవరు అసెంబ్లీలోని, కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళినా కానీ ఉపయోగం లేదు, నన్ను ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించలేదు, గుర్తిస్తే నేను వెళ్తాను, లేకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను, అసెంబ్లీ జరిగినన్ని రోజులు నేను బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేస్తానని మాట్లాడుతున్నాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. మైక్ ఇవ్వకూడదు, ప్రజల సమస్యలను ప్రస్తావనలోకి రాకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది అనే దాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు, అక్నాలెడ్జ్ చేయడం లేదు, యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వాలా? మైక్ టైం ఆ మైక్ ఇచ్చినప్పుడు నిన్ను ఎండగడతాడు. నువ్వు ఎండగట్టి ఊడిపి పేపర్ మొక్కలు ఏందే, నాలుగు ముక్కలు నోట్లోంచి మాట్లాడలేవు, నువ్వు ఎండగట్టేస్తావా? ఏంటి నువ్వు ఉత్తప్పుడే వెళ్ళాం మనం, నువ్వు అసెంబ్లీలో ఎడుతావా? అసెంబ్లీకి వెళ్ళే ముఖమేనా నీది? అసలు నువ్వు ఎక్కడ అడగాల ఈ ముక్క? అసెంబ్లీకి వెళ్ళి అడగాల. అయ్యా చంద్రబాబుని అడిగారు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ప్రజలు నాకు 11 ఇచ్చారు, ప్రతిపక్ష హోదా కూడా నాకు ఇవ్వలేదు, కనీసం మీరైనా కరుణించి పెద్ద మనసు చేసుకొని నన్ను ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి, కనీసం నాకు మాట్లాడే అవకాశం అన్నది దొరుకుతుంది, నన్ను ఒక సామాన్య ఎమ్మెల్యేగా చూడకండి, అందరిలాగే నాకు కూడా ఒక 2 నిమిషాల టైం కేటాయించమక్కడు, కాస్త ఎక్కువ సమయం కేటాయించండి, కాబట్టి నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి అని అడుక్కుంటే బాగుంటుంది. అలా అడుక్కోడట, నా మూసి అంటే సిగ్గంట, నేను అసెంబ్లీకి వెళ్ళని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. దేనికి అమ్మాత్మకి రాజీనామా చేసి రాజీనామా చేసేయన్నా, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నువ్వెందుకు రాజీనామా చేసేస్తే నీ ప్లేస్లో ఎవరో ఒకరు వస్తారు చక్కగా, కనీసం ప్రజల సమస్యలు బట్టి ఆయన పోరాటం చేసుకుంటాడు కదా. నీ నియోజకవర్గం తరఫున నీ నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి అసెంబ్లీలో వాళ్ళనే వినిపిస్తారు కదన్నా, అసెంబ్లీకి పోమాకట్ట. నిన్ను ప్రశ్నిస్తాడు, సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నువ్వేం చేస్తావు? ప్రతిపక్ష పార్టీకి అక్నాలెడ్జ్మెంటే చేయడం లేదు, ఒకటి ఉందని దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉంటాడని అంతకన్నా అక్నాలెడ్జ్మెంట్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతుంది, మైక్ అనేది నీకు ఇరు, 175 మందిలో నీకు కూడా ఒక సభ్యుడి కింద నీకు మైక్ 2 నిమిషాలు ఇస్తాం. అంతే ఇస్తారు మరి? నీకు వచ్చిన సీట్లు అన్నీ 11. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడావు వినిపించినా? గతంలో ఈ పనోడే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అయ్యా చంద్రబాబు నాయుడు, నేను నీకు నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, లేకుండా నేను చేయగలను అని చెప్పి మాట్లాడాడు ఈ పనోడే. వీడియో లేదు వినిపిస్తా తర్వాత, ఇదే పనుడు మాట్లాడాడు. ఇవాళ వచ్చి బీరాలు పలికేస్తున్నాడు ఇక్కడ, మాట్లాడు మాట్లాడు ఇంకా మాట్లాడు. ఆ 2 నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పోయి లాభమైంది. అదే అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే, మైక్ తీసుకొని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ఉంటుందో, అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. బతికాసలు సిగ్గేమన్నా ఉందా? పరీక్ష ఎప్పుడు కూడా ఎగ్జామ్ హాల్లోనే రాయాలా? నేను ఇంట్లో కూర్చొని రాసుకుంటానంటే కుదరదమ్మా. నువ్వు ఏది ప్రశ్నించినా అసెంబ్లీలోనే అడగాలి, వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు. లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకోమ, అలాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని లెవెన్ మోహన్ రెడ్డి అని ఒక ఛానల్ పెట్టేసుకో. లేదంటే నీకు ఎలాగో సొంత ఛానల్ సాక్షి ఉంది కదా, రాత్రి మాటలు 8 గంటలకు 7 గంటలకు యాంకర్ కింద ప్రత్యక్షం అయిపోతుంది, ఇద్దరు వదిలిపోద్దన్నా. అసెంబ్లీకి వెళ్ళవా? అసెంబ్లీకి వెళ్ళకుండా నీకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తావా? ఎందుకు ఏ యాంకర్ గాను లేదంటే మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రన్ చేసే లెవెన్ మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎంత ఇద్దరు వదిలిపోద్ది? ఏ లేసావట, అసెంబ్లీకి వెళ్ళి తగలాడు, అసెంబ్లీకి వెళ్ళి తగలాడి అక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందో విని నీ దగ్గర ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని అక్కడ తగలాడు, ప్రెస్ మీట్ పెట్టేస్తాడట. ఊరికే ఉత్తిదే సుస్సు అక్కడికి వెళ్ళాలంటే పోసేసుకుంటాడు. ముఖ్యంగా అసెంబ్లీలో 3 ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు.
ఇలా ముగ్గురిని చూస్తేనే సగం తడిచిపడతాయి. ఏం మాట్లాడతాడు ఇంకా? వాళ్ళ ముగ్గురు అసెంబ్లీలో ఉండగా జగన్మోహన్ రెడ్డికి నిజంగా నువ్వు మాట్లాడేవయ్యా అని చెప్పేసి మైక్ ఇస్తే అని ఎరగలదా? నోట్లోంచి మాట్లాడదు నీకు, అదే కదా నీ భయం, అంతేనా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నేను గుర్తించాలా? ఏది ప్రతిపక్ష పార్టీగా నేను గుర్తించాలా? ప్రతిపక్ష నేతగానా? నువ్వే అంటావా నీకు 40% ఓట్లు వచ్చాయని చెప్పేసి నువ్వే కదా వాగేది. మరి నీకు 40% ఓట్లు వచ్చినప్పుడు బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళాలి కదా నువ్వు. వెళ్ళాలి వద్దా? నీకు నువ్వు ప్రకటన చేసుకుంటున్నావు కదా నేను ప్రతిపక్ష నేతనని చెప్పేసి అని. మరి పో, అక్కడికి వెళ్ళాలంటే ఒనుకు భయం, గజ 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 ఆడిపోతారన్నమాట. ఒకవేళ నిజంగా మైక్ ఇచ్చినా సరే మనోడు ఏం మాట్లాడతారా అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఇలా చూస్తారు మనోడు. ఇంకా ఆ సూపుగా సగం చచ్చిపోతాడు. ఆ సూపుగా నోటని మాట్లాడరావు. ఊరికే 4 గోళ్ళ మధ్యన ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టేస్తాడు. అలా 4 కార్యకర్తలు అక్కడ కూర్చోబెట్టుకుంటాడు వాళ్ళ టీంని. వాళ్ళే అడుగుతారు క్వశ్చన్లు కూడా జర్నలిస్టుల రూపంలో. అక్కడ మీడియా మిత్రులు ఎవరు ఉండరు. వాళ్ళ టీమే, వాళ్ళ కార్యకర్తలు, లేదంటే ఆ పార్టీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళే అడుగుతారు క్వశ్చన్లు. 1-2 క్వశ్చన్లు అడుగుతారు చూడండి, అందుకు ఇంజీ కూడరు. అది కూడా రికార్డెడ్ ప్రెస్ మీట్ మాట, ముందు నీట్గా రికార్డ్ చేసేసి ఆ తర్వాత స్ట్రీమ్ చేసేస్తారు. ఎల్లో సవటలా కానీ ప్రతిరోజు మీకు ముందే సమయం చెప్తాం. టీవీ వాళ్ళతో కూడా అనుకూలంగా ఉండే, కనీసం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే టీవీ ఛానల్ ఎవరెవరు ఉన్నారో. అవును, సాక్షి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే టీవీ అంటే సాక్షియే కదా నీ దృష్టిలోని. అవును, మంచి ఛానల్ చెప్పు. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం, మాకు ఒక టైం ఇవ్వండి. అసెంబ్లీ సమావేశాల కిందనే భావించి ప్రతిపక్షం అడుగుతా ఉన్న ప్రశ్న భావించరన్న. అసెంబ్లీ సమావేశాలుగా నువ్వు ఏది పెడితే అది మాట్లాడుతూ అలా భావించరు అన్న. మీడియా మిత్రులు కూడా అలా భావించేస్తారన్న. ఏది నువ్వు పెట్టేసుకుంటున్నావా? సిగ్గేమని అనిపిస్తుంది నీకు? అసలు ఎంత పిరికి సన్నాసం సేవలేటప్పుడే మాకు అర్థం కావట్లా. ఎంత పిరికితనమా చిచి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి నువ్వు ఎంత పిరుకోడు అని చెప్పేసాను. అబ్బే, మీ సోషల్ మీడియాలో మీ కార్యకర్తల ఎలివేషన్లకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా పొంతనుందా? ఎందుకు పారిపోతున్నావు పిరుకోలాగా? అసెంబ్లీకి వెళ్ళాలంటే పోసేసుకుంటావా? అక్కడ 3 ఉంటారు వాళ్ళు, మిగతా సభ్యులు పక్కన పెట్టేస్తే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భయపడేది ఏంటరా అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే సగం చచ్చిపోతాడు. ఇక్కడ గుండె దడదల్లా ఆడిపోదు. ఒకవేళ మాట్లాడాలన్నా కానీ చేతులు షివరింగ్ అవుతాయి. టికెట్ టికెట్ నువ్వు అక్కడ మాట్లాడాలంటే మాట్లాడలేము, ఏళ్ళలేము అది చెప్పొచ్చు కదా. నేను ఏళ్ళలేను. ఒకవేళ నిజంగా రేపు వద్దన్న చంద్రబాబు నాయుడు గారు, సరే అయ్యా జగన్మోహన్ రెడ్డి రా అసెంబ్లీకి, నువ్వు వచ్చి మాట్లాడిన తర్వాత చూద్దాంలే, నేను ప్రతిపక్ష నేతగా గుర్తించాలో వద్దా అని తర్వాత ఆలోచిద్దాం, సభలో మాట్లాడదాం, సభలో సభ్యులందరూ ఒప్పుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి ఆయన అన్నాడు అనుకో, నువ్వు నిజంగా పోతావా? అసలు వెళ్తావా అసెంబ్లీకి? వెళ్తావు నువ్వు? సచ్చినా పోడు అసెంబ్లీకి, సమస్య లేదు కదా. 100% జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి ఈ 5 పోడండి. లాస్ట్ సంవత్సరమో లేదంటే ఒక 2 ముందు మళ్ళీ పాదయాత్ర అని చెప్పేసి జనాల్లోకి వచ్చేస్తాడండి. ఎందుకు ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేనప్పుడు నీకు ఎందుకు రాజకీయాలు? ఎందుకు ఎమ్మెల్యే పదవి? రాజీనామా చేస్తే కాదా? సగం ఎదురు వదిలిపోద్ది రాష్ట్రానికి. నిన్ను గుర్తించాలా? ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా కానీ దారంట పోయి శని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటాడా? నువ్వు అంతే. నీకు ప్రజలే 11 ఇచ్చారు కదా, నేను ఎంతలో ఉంచాలో అందులోనే ఉంచుతారు. అది కాకుండా అడిషనల్గా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటారా? అది ఒక దరిద్రమా? మీరు బయటే పచ్చాబద్ధాలు మాట్లాడతారు. అలాంటిది నేను నిజంగా ప్రతిపక్ష నేతగా గుర్తించి నీకు మైక్ ఇచ్చి ఒక 10 పాటు నువ్వు మాట్లాడాయని చెప్పేసి నువ్వు అవకాశం కల్పిస్తే కనుక అయ్యి బాబు అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఒక మాట నిజం ఉండదు.